Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రంలో ఎన్నికల జాతర స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈరోజు నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీకి నామినేషన్ ప్రక్రియ ఈరోజు మొదలైంది. ఇంకో రెండు రోజుల్లో కార్పొరేషను తర్వాత సర్పంచ్లంతా కూడా ఈ నెల మొత్తం కూడా ఎన్నికలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో 9 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఊహించని రీతిలో తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా మిన్నగా ఈరోజు పరిపాలన సాగిస్తూ సంక్షేమ పథకాలు ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన సరిగ్గా లేదు రకరకాల విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఈ 9 నెలల పరిపాలన మీద జరిగే తర్వాత జరిగే ఎన్నికల్లో ఇంకొక 20 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ఫలితాలు తేలిపోతాయి. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద సంపూర్ణ సంతోషంగా ఉన్నారా అని తేలిపోతుంది. ఈరోజు అభ్యర్థులే కరువు అయిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏది చేసినా కూడా కుల రాజకీయాలు విభజన చేసి మాట్లాడటం, ఏదైతే ఇప్పుడు కొత్త నినాదం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఏదో ద్రోహం చేశారని, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో ఒక అఫిడవిట్ వేస్తూ ఆ రోజు ఎన్నికలు జరపమని చెప్తే 50% మీద ఎన్నికలు జరపాలి, 50% మీద ఇప్పుడు మేము ఎన్నికలు జరపలేము, ఒక కమిషన్ వేస్తాం అవి వేస్తామని చెప్పి కమిషన్ కూడా వేయకుండా కాలయాపన చేసి ఆ 50% రిజర్వేషన్ని ఒప్పుకొని ఆ రోజు అఫిడవిట్ వేయడం జరిగింది సెప్టెంబర్ 2018. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 59.5% రిజర్వేషన్తో ఈరోజు ముందుకు వెళ్తే ఇదే జిల్లా సంబంధించిన హైకోర్టు మీ ఇష్టం చేసుకోండి అంటే ఇదే జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడి ద్వారా సుప్రీంకోర్టులో కేసు వేసి అడ్డుకుంది ఎవరు అని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కాదా, మీ పార్టీకి సంబంధించిన ఒక సభ్యుడి చేత మీరు సుప్రీంకోర్టులో కేసు వేసి ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసి ఈరోజు మళ్ళీ ఆ నెపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపే కార్యక్రమం ఈరోజు చేస్తాను. ఈరోజు ఏదైతే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే ఇస్తానో 15.5% సంబంధించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోర్టు తీర్పు 50% మీద వెళ్తుందో ఈరోజు ఆ మిగతా 10% సంబంధించి ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థులన్నీ కూడా 60% రిజర్వేషన్ కింద అభ్యర్థులను పెడతామని చెప్పి ఈరోజు ప్రకటన చేశారు. ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం, సవాల్ విసురుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు అదేవిధంగా మీరు చేసే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు అంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు చేశారని, ఈరోజు కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఈరోజు ఆ కోర్టు ఆ 10% ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్స్ ఇస్తూ తమ పార్టీలో పరిధిలో ఈరోజు పోతా ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని చేసేదానికి సిద్ధంగా ఉందా అని అడుగుతాను. దానికి సిద్ధంగా లేదు, వాళ్ళు మాత్రం చేయరు. కోర్టులో కేసు వేస్తారు, కేసు వేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకి దీనికి ఇది వేస్తారు, దాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీద వేస్తారు. ఈరోజు రాజ్యసభలు అనౌన్స్ ఉన్నాయి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవులు ఏదైనా కూడా నేను 10% ఇస్తానని చెప్పాడో ఈరోజు నామినేటెడ్ సంబంధించిన రాజ్యసభలో కూడా ఇద్దరు రాజ్యసభలు బీసీలకు ఇచ్చి తను 50% ఏదైతే ఇచ్చాడో చెప్పాడో ఆ విధంగా ఈరోజు రాజ్యసభలో ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా శాసనసభ్యులకు కానీ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచుల్లో కానీ ఏదైతే 60% రిజర్వేషన్కి పోతున్నాం మేము అని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద సంతృప్తిగా ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఇల్లు కానీ 25 లక్షల ఇల్లు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నారు తొందరలో, వాటి మీద కూడా ఈరోజు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మీరు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, మీరు రండి రాజ్యం మేము చూసుకుంటామని. వచ్చినాయి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో చూద్దాం ఎవరి బలం ఏంటో, ఎవరి మీద అభిమానం ఉందో, ప్రజలు ఎవరిని తీర్పిస్తారో కూడా ఇంకొక 20 రోజులు తేలిపోతుంది. ఈ ఎన్నికలు మా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఒక చట్టం కూడా చేయడం జరిగింది, ఎవరు కూడా డబ్బులు పంచేదానికి లేదు, మద్యం పంచేదానికి లేదు. ఒకవేళ పంచిన ఎడల వాళ్ళ గెలిచినా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆధారాలు దొరికితే
డిస్క్వాలిఫై చేయటమే కాకుండా 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పి ఒక చట్టం చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రభుత్వం, ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి చట్టం తీసుకొని ఒక ట్రాన్స్పరెంట్ ఎన్నికలు జరగాలి. పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఎవరు కూడా డబ్బులు కానీ మధ్య కానీ పంచకూడదని. అట్లాంటి ఎన్నికల్లో ఈరోజు పోతా ఉన్నాం. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే 14 శాసనసభ్యులు 2 పార్లమెంట్ స్థానాలు ఏదైతే కైవసం చేసుకున్నావు 2019లో, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తిగా కూడా అన్నీ కూడా కైవసం చేసుకుంటాం. 90% పైగా కూడా అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఈ జిల్లాలో సంబంధించి ఏదైతే జోనల్ ఇన్ఛార్జ్గా కర్నూలు నెల్లూరు ప్రకాశానికి సంబంధించి ఇన్ఛార్జ్గా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న కానీ, ఈరోజు మేమందరం కూడా మంత్రులు శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని ఈరోజు ఎంపీలు అందరం కూడా కూర్చొని ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఆదేశాలతో 90% పైగా ఈ కర్నూలు జిల్లాలో గెలిచే విధంగా కూడా ముందుకు వెళ్ళే విధంగా కూడా ఈరోజు అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు వెళ్ళి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ పంచాయతీస్ కూడా 90% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే కొంతమంది ఇక్కడేదో లొకలొకలు ఉన్నాయని రకరకాలు ఉన్నాయని చెప్పి మాట్లాడటం జరిగింది. ఒక కుటుంబంలోనే ఒక 5 ఇద్దరు 3 పిల్లలు ఉంటేనే ఒక చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఉంటాయి. అట్లాంటిది రాజకీయాలలో ఒక పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఒక చిన్న చిన్నవి ఉంటాయి, కానీ అంత మాత్రాన ఎవరు కూడా ఇక్కడ ఏదైనా అందరూ కూడా కలిసికట్టుగా ఒకే తాటి మీద అన్ని నియోజకవర్గాల్లో అందరం కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇక్కడ అందరం కూడా మా అందరికీ కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట అది ఒక శిలాశాసనం. ఆయన ఏది చెప్తే అది నడుచుకునే సైనికులు లాంటి వాళ్ళు మేమందరం కూడా అదేవిధంగా నడుచుకుంటాం. అంతే తప్ప ఆయన మాటని దాటే వ్యక్తులు ఎవరు కూడా లేరు ఇక్కడ. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా మనస్పర్ధలున్నా కూడా అవన్నీ కూడా ఏదైతే ఒక కుటుంబంలో చిన్న చిన్న కలహాల్లాగే ఉంటాయి తప్ప, అందరం కూడా అన్నతమ్ముళ్ళకి అందరం కూడా కలిసిమెలిసి ఎన్నికలు చేసుకుని కర్నూలు జిల్లాలో స్వీప్ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక్క అభ్యర్థిని కూడా ఎవరెవరు ఇచ్చినప్పుడు కూడా పార్టీ ప్రకటిస్తుంది, ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు వీళ్ళెవరూ కాదు. గెలుపు ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థికి సంబంధించి, పార్టీ కష్టపడిన అభ్యర్థికి సంబంధించి అన్నీ కూడా పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుంది. అన్నీ కూడా రేపు ఎల్లుండి నామినేషన్లు ఉన్నాయి, అన్నీ కూడా రేపు ఎల్లుండి ఈవినింగ్ కల్లా అన్నీ ప్రకటిస్తారు. తొందరగా ఉందన్నా, డబ్బులు అధికారంలో మేము ఉన్నాం, అధికారంలో మేము ఉన్నప్పుడు మేమే డబ్బు మద్యం పంచకూడదు అని క్లియర్గా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మీ అందరికి కూడా తెలుసు ఇదే కర్నూలు జిల్లాలో నంద్యాల ఎన్నికలు జరిగినాయి. నంద్యాల ఎన్నికలు ఏ విధంగా గెలిచారు మీ అందరు కూడా ఉన్నారు, డబ్బు మజిల్ పవరు వీటితోనే కదా ఇష్టానుసారంగా తాయిలాలు ఇచ్చి అవి ఇచ్చే గెలిచారు. అవన్నీ ఉండకూడదు. ఒక ప్రజా అభిమానంతోనే తన పరిపాలన మీద ఒక నమ్మకంతోనే ఎవరు కూడా అది వైఎస్ఆరా తెలుగుదేశం ఎవరు కూడా మద్యం డబ్బు పంచకూడదు అని ఒక నినాదంతో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీకు తెలిసి రాజకీయాలలో ఎన్ని సంవత్సరాల ముందు చూసుంటారు, కానీ ఇది అది ఏది ఉండకూడదు అని ఈరోజు ఎన్నికలకి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. సో దాన్ని ఓడిపోతామని ముందే చేతులు ఎత్తేసి ఒక పేపర్లో కూడా చూశాను నేను ముందే, ఎందుకు అది మీరు పోటీ చేయొద్దు, ఎందుకు ఎట్టా మీరు గెలవరు ఈ చాటి ఇచ్చే అంటే ఒక సాకులు ఎత్తుక్కుంటున్నారన్నమాట. ఓడిపోయే ముందే చేతులు ఎత్తేసి ఇది చెప్పేసి దానికి జగన్మోహన్ రెడ్డి మా మీద అస్త్రం ప్రయోగిస్తున్నాడు, మా ఏం ప్రయోగిస్తున్నాడు. మీరు డబ్బులు పంచినప్పుడు మద్యం పంచలేనప్పుడు అంటే మీరు పంచి గెలవాలని కోరుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీకి సూటి కడుతున్నాం, మీరు మద్యం డబ్బు పెట్టి గెలవాలనుకుంటున్నారా? లేదు కదా, అయితే ఎన్నికలకు రండి. దాదాపు 19,000 పంచాయతీలు ఉన్నాయి నాకు తెలిసి, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ అప్రాక్స్లీ అదే మోతాదులో ఎంపీటీసీలు ఉన్నాయి. అన్ని వేల మందిని ఎత్తుకెళ్ళి మేము దొంగ కేసులు పెట్టరు కదా, ఎవరైనా పెడితే అది సాధ్యమవుతుందా? కాదు కదా, ఇదే డెమోక్రసీ. కాబట్టి భయంతో ముందే చేతులు ఎత్తేసి ఆ జ్యోతి పేపర్ ఇచ్చేసింది కదా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ ఉందో గెజెట్ ఉందో 3 రోజుల క్రితం చూసాం. ముందే మీరు పోటీ చేయొద్దు, ఎందుకు పోటీ చేసినా శూన్యమే వేస్ట్ చేతులు ఎత్తేయండి అని ఆయన గెజెట్ రిలీజ్ చేసింది. ఆ మౌత్ పీసులు మాట్లాడుతున్నారు అంతే, కక్ష ఎందుకు సార్? సంతోషపడండి, ఈరోజు మద్యం లేదు. దాదాపు 12వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా మద్యం బ్యాన్. గతంలో ఎప్పుడైనా ఉండిందా?
గతంలో 2 డేస్ బిఫోర్ ఏదైతే ప్రచారం ఆగుతుందో ఆ రోజు నుంచి మద్యం బ్యాన్. కానీ మొట్టమొదటిసారిగా 12వ తారీఖు దగ్గర నుంచి 29వ తారీఖు దాకా పూర్తిగా మద్యం బ్యాన్. ఇంకా పంచదానికి ఎవరికి ఆస్కారం లేదు కదా, వాళ్ళకే కదా, ఎవరికి లేదు కదా. సో ఆ విధంగా ఒక ప్రక్షాళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కూడా సహకరించిన వాళ్ళు ఎవరు? ఒక రకంగా చెప్పాలి అంటే అధికార పార్టీలో మేముండి డబ్బులు మద్యం అనేది లేకుండా ఒక నమ్మకంతో మా నాయకుడు ఏదైతే తన పరిపాలన మీద నమ్మకంతో ఎన్నికలకు పోతున్నాం మేము. మా ఇప్పుడు వాళ్ళకు నిజంగా మా పరిపాలన మీద ఇది లేకపోతే ప్రజలు తీర్పిస్తారు కదా, భయం వాళ్ళకి మాకు కాదు.